హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్. మనం ఒక 3 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో అయితే పచ్చరొట్టె ఎరువుల కోసం మనం ఒక 30 రకాల విత్తనాలు అయితే తీసుకోవడం జరిగింది. అది తీసుకుని అది చల్లడం కూడా మీకు చూపించాను నేను 3 ఎకరాల పొలంలోన. సపరేట్గా మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి ఉద్దేశంతో పెట్టామండి. సో అవన్నీ అయితే బాగా నాటుకున్నాయి పొలంలోన, మీరు చూడొచ్చు. ఇవన్నీ అన్ని రకాల విత్తనాలు నాటాయి ఇందులోన. ప్రతిదే కొద్దిగా పలచగా ఉన్నట్లుంది. ఇది బాగా నాటిందండి. జింకలు పెడితే ఎక్కువ ఉంది మా ఏరియాలోన. ఈ జింకలు ఎక్కువ తినడం వల్ల అయితే కొద్దిగా పలచగానే ఉంది, ఎక్కువ నిండు కాలేదు. సో మనం అవన్నీ రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ పొలం 3 సంవత్సరాల నుంచి మనం మిరప పెడుతున్నాము. ఒకే పంట పెట్టుకోవడం వల్ల ఒకే రకమైన పోషకాలు మొక్క తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ పంట పెట్టి వీల్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత దిగుబడి కూడా తగ్గొచ్చు. సో మనం పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఈ యొక్క చీడపీడలు పెడితే తగ్గించుకునే వాళ్ళైతాము, పంట దిగుబడి కూడా బాగా వస్తుందండి. మనము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క ఎరువులు వీటిని వాడుకోకుండా చేయాల ఉద్దేశంతో అయితే ఈ విత్తనాలు చల్లుకున్నాము. ఇప్పుడు వేసి ఒక 20 డేస్ అవుతుందండి. ఇంకా ఒక 20 డేస్కి బాగానే ఫీట్ అవుతుంది. మనం రోటివేటర్ ద్వారా వీటిని కలదిన్నుకోవచ్చు, లేదా గుంటగొలదాలు తోలుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఇది సీడ్ పెట్టుకోవడానికి సరిపోతుంది. 70 కడ్డీకి అయితే మేము వేసుకోలేదు ఈసారి. ఈసారి చూసిన తర్వాత వచ్చే సంవత్సరం వేద్దామని అనుకుంటున్నామండి. మనం ఈ రసాయనిక ఎరువులు వేసుకోవాలంటే ఎకరాకి దాదాపుగా 15 నుంచి 20 బస్తాలు, ఒక్కో రైతు తక్కువ విస్తీర్ణం చేసిన రైతు అయితే 30 బస్తాలు కూడా వేసుకోవడం అయితే జరుగుతుంది. మనము 1 ఎకరాకి 15 బస్తాలు అయితే మనమైతే వేసుకుంటాము. పెద్ద రైతులు అయితే చిన్నపాటి పొలం ఉన్న 1 ఎకరా 2 ఎకరా 5 ఎకరా పొలం అయితే వాళ్ళు ఎక్కువ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి డబ్బులు. సో మనం ఎక్కువ పొలాలు చేసిన తగ్గించుకోవడం చూస్తున్నాము. ఇవి మనం ఈ యొక్క వ్యవసాయం చేయడం వల్ల అయితే ఎరువులు లేకుండా పండించుకోవచ్చు అండి. అంటే మిరప పెట్టిన తర్వాత 1-2 మంత్స్ తర్వాత కూడా ఇవే విత్తనాలు మామూలుగా సాలలో చల్లుకొని ఒక హాఫ్ ఫీట్ అయిన గుంటలు తోలుకొని కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఎరువులు వద్దు ఇంకా పొలానికి అనుకున్నాము. ఆ విధంగా 3 ఎకరాల ఈ సంవత్సరం అయితే నేను చేస్తున్నానండి ప్రయోగము. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల భూమి గులాబడదు. ఈ యొక్క రసాయనిక ఎరువులు వేసుకోవడం వల్ల ఈ భూమి అనేది నిస్సారమైపోయింది. నెక్స్ట్ జనరేషన్కి మనము ఈ యొక్క పొలాలు పనిచేయండి ఖచ్చితంగా. మనము చైనా అక్కడ జపాన్ సైడ్ ఏమైందంటే ఇవే పొలాలు పెట్టి ఎక్కువ ఎరువులు వేయడం వల్ల భూమి పంట రాక దాదాపుగా 1-2 అడుగులు 3 అడుగులు మట్టి అంతా తీసి పారేశారు. మళ్ళీ కింద ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఆ మట్టి దగ్గర. అంత లోతు మట్టి అనేది నిస్సారం అయిపోయింది. పంటల పండగ అక్కడ వాళ్ళకు ఉండే తక్కువ భూములు కాబట్టి అదంతా తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో అయితే వాళ్ళందరూ చేస్తున్నారండి. సో మనకు ఆ పరిస్థితి రాకూడదు అనుకున్నప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం మీద వెళ్ళినట్టయితే బాగుంటుంది. సో ఈ విధంగా పచ్చరొట్టె ఎరువులు వేసుకొని ఆవు పేడ తర్వాత ఈ యొక్క గొర్రెల మందలు అటు తోలించుకుంటే మనము పొలం అయితే బాగుంటాయి. సో ఈ విధంగా వేసుకొని మనం పండించిన వాళ్ళైతే మనం ఎకరానికి ఇంతకుముందు చెప్పాము కదా 15-20 వేలు ఎరువులు ఖర్చు అవుతామని, వాటిని తగ్గించుకొని చాలా తక్కువలోనే మనము ఈ యొక్క మిరప పంట పండించుకోవచ్చు అండి. మనం ఎంత తక్కువ పెట్టుబడి పెట్టి పంట దిగుబడి తీసుకుంటేనే మనం లాభాలు ఆశిస్తాం. కానీ మనం ఎకరాకి 1.5 లక్షలు పెట్టుబడి పెట్టుకొని మనం లాభాలు రావాలంటే కష్టము. రావడం సిచ్యువేషన్ ఎక్కడ చూడే మిరప మీదే ఉన్నారు రైతులు. సో అది చివరి వరకు పంట పండే వరకు తెలియదండి. ఎన్నో ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఈ పోయినసారి నల్లికి మనం మంచి మందులు కొట్టిన తర్వాత అయితే కంట్రోల్ అయ్యింది. సో ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి అవే మందులు కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అవి వాటిని యొక్క మందులు పవర్ వాటి తట్టుకునేంత కెపాసిటీ వాటికి వస్తుందండి నల్లికి కూడా. ఇంతకుముందు దోమలకు చిన్నపాటికి మనం పొగేసి వెళ్ళిపోయేవి, ఇప్పుడు ఎన్ని రకాల మందులు కొట్టినా దోమే పోదు ఇంట్లో ఉండే దోమలు. అలాంటిప్పుడు ఈ పొలాలు అంటే చాలా స్టాండర్డ్గా ఉంటాయి. సో వీటికి మనం ప్రకృతి వ్యవసాయంలోనే మందులు తయారు చేసుకుని కొట్టే వీడియోలు కూడా మీకు చూపిస్తానండి. మా వీడియో మొదటి నుంచి మీరు చూస్తున్నట్లయితే మీకు ఫాలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి. ఇవి ఇంకా ఒక 10 డేస్కి ఇంకా బాగానే అవుట్ అవుతుంది, హైట్ అవుతుందండి. ఇది రోటి పెడతారు తోలుకొని ఇవన్నీ మనము కలదునుకొని అప్పుడు మనం బోదలు వేసుకొని సీడ్ వెరైటీ 204 వేసుకోవడానికైతే నేను సిద్ధపడ్డ చేశానండి. సో నర్సలు ఆల్రెడీ 20 డేస్ అయింది, ఇంకా ఒక 15 డేస్కి మేము పెట్టాలనుకుంటున్నామండి. ఇదే అండి మా వీడియో చూస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కాల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ చెప్పిన విషయం ఏంటి అర్థం చేసుకోవాలండి. ధరల గురించి చెప్పినప్పుడు కూడా మళ్ళీ దాంట్లో కామెంట్ అడుగుతూనే ఉన్నారు. సో ఒకసారి వీడియో క్లియర్గా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.